పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి అంటూ చైర్మన్ మోర్లా సుప్రజ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చి నగర పంచాయతీలో అభివృద్ధితో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నామని నగర పంచాయతీ చైర్మన్ మోర్లా సుప్రజ అన్నారు. నగర పంచాయతీలోని 18వ వార్డ్ సచివాలయాన్ని సందర్శించి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీజన్ వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజలు నగర పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ లలిత, కమిషనర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. ఆ నిధులతో అన్ని చోట్ల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, తమ దృష్టికి వస్తున్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నాము. అక్కడక్కడ కొన్ని సాంకేతిక కారణాలతో పథకాలు అందని పరిస్థితిని గమనించి వాటన్నింటిని అధిగమించేలా అధికారులు దిశానిర్దేశంగా చేస్తున్నాము. తనతో పాటు కౌన్సిల్, పాలకవర్గం, అధికారులు సమన్వయం చేసుకొని సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనివలన ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఏ గ్రామంలోనే సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని ఉద్దేశించి మీరు ముఖ్యంగా వాలంటీర్లు మధ్యలోని ఆ సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకొని వచ్చి మంచి చైర్మన్, కమిషనర్ ద్వారా మన సమస్యలను, ముఖ్యంగా వాలంటీర్లు మొత్తం పాత్ర వహించి మీ పరిధిలోని ప్రజలను, అర్హులైన ప్రజలను సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరి మన సచివాలయానికి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను.